లెజెండరీ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకున్నాడు. త్రిబుల్ ఆర్ ముందు వరకు టాలీవుడ్ కే పరిమితమైన ఎన్టీఆర్ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా గుర్తింపు సాధించాడు. దేవరతు ఈ నెల 27న బాక్సాఫీస్ వద్ద సందడి చేనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నాన్ స్టాప్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎంతటి స్టార్ హీరో అయినా జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల ప్రేమానురాగాలను చూపిస్తూనే ఉంటాడు. గతంలో ఎన్నో సందర్భాలలో ఫ్యాన్స్ కోసం ఎన్నో మంచి పనులు చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కౌశిక్ అనే అభిమానికి ఎన్టీఆర్ నేరుగా వీడియో కాల్ చేశాడు. గత కొంతకాలంగా కౌశిక్ అనే ఫ్యాన్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తాను ఎప్పటి వరకు బ్రతుకుతాడో తెలియక తన చివరి కోరిక మేరకు ఎన్టీఆర్ తో మాట్లాడాలని అనుకున్నాడట. దీంతో కౌశిక్ తల్లిదండ్రులు మీడియా వేదికగా తన కొడుకు కోరికను తెలిపారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ను సంప్రదించి బెంగళూరు హాస్పిటల్లో ఉన్న కౌశిక్ ను కలిసేలా చేశాడు. ఆ తర్వాత వీడియో కాల్లో 10 నిమిషాలకు పైగా మాట్లాడి అతడికి ధైర్యం చెప్పాడు. తదనంతరం కౌశిక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసా కల్పించి స్టేట్ కన్వీనర్లు మాణిక్యం బసవలకు తగు సూచనలను ఎన్టీఆర్ సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వస్తాను. ఖచ్చితంగా వస్తాను.